వైసీపీ ప్రభుత్వం ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 7 లక్షల పెన్షన్లు రద్దు చేసి పేదల పొట్టకొట్టారని మండిపడ్డారు. టీడీపీ కంటే అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చామని వైసీపీ అబద్దాలు చెబుతోందన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 600 కోట్లు జీతాలిచ్చి పేదల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 20 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిందన్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ టార్గెట్ చేసిందని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీరు ఇంకా అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 60 లక్షల పెన్షన్లు మీరు ఇచ్చారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ డాష్ బోర్డ్స్లో 52 లక్షల మాత్రమే ఉంది. అంతకు మించి ఒక్క మనిషి పేరు కూడా ఎక్కువ లేదు. ఎందుకు ఇలాగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? ఒక పక్క వాలంటీర్లకి, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి 600 కోట్ల రూపాయలు నెలకి జీతాలు ఇస్తూ మీరు, ఇంకొక పక్క పేద ప్రజలు పొట్ట కొట్టడానికి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ పెన్షన్స్ సరైన సమయానికి రాక మీరు చేసే తప్పుడు రాజకీయానికి, గ్రౌండ్ లెవెల్లో మీ ఎమ్మెల్యేలు మీరు చేసే పల్లెల్లో చేసే తప్పుడు రాజకీయానికి ఎంతమంది బలైపోతున్నారో ఒక్కసారైనా మీరు గమనించారా అని చెప్పి వైసీపీని మేము అడగదలుచుకున్నాం. కన్నూరులో చూడండి, ఒక వృద్ధుని మృతి క్యాన్సిల్ చేసినందుకు పేపర్లో కూడా వచ్చింది. పండు టాకులకు గుండె కోత అని చెప్పి రాయడం జరిగింది. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా శ్రీశైలంలో తనికళ్ళ భరణి, ఇతను కూడా మరి కావాలని చెప్పి పెన్షన్ వైసీపీ నాయకులు తీసేయడం వల్ల ఇతను కూడా మృతి చెందాడు.